ओम श्रीम रीम क्लीम शिवाय पर्ब्रह्मणे नमः। प्रपंच प्रख्यात आध्यात्मिक रेंडु तेलुगु राष्ट्राले काकुंडा अटु तमिलनाडु कर्नाटक राष्ट्र नुंचि विशेषंगा गुरु भक्तुलु गुरु सेवकुलु वच्चे गोप्प स्थानं मन पोतुलूरु वीरब्रह्मेंद्र स्वामी वारि मठं यॊक्क स्थानं। ఈ 400 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన ఈ మఠంలో బ్రహ్మీభూతులైన మఠాధీశ్వరులు వారు కొన్ని నిర్ణయాలు వ్యక్తం చేసినట్లుగా అది కొంచెం అయోమయానికి గురైనట్లుగా మనకు మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది। దీని తరపున విశ్వధర్మ పరిరక్షణ వేదిక తరపున మేము మఠపేట ఆశ్రమాధిపతులం ఇక్కడ రావడం జరిగింది। అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు మాన్యశ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా మీరు నివేదికను అందచేయమని వారు కోరారు। మేము ఈ మఠ వారసులుగా చెప్పబడుతున్న వారి కుమారులు ఎవరు ఉన్నారు ఆ ఆరుగురు కుమారులతో కూడా మాట్లాడతాము। అలాగే రెండో భార్యతో మరి వరలక్ష్మమ్మ వారితో కూడా మేము వారితో కూడా మాట్లాడటం జరిగింది। ఆ తర్వాత స్థానిక పీఠాలు ఏమున్నాయో స్థానిక సంస్థలు ఏమున్నాయో ఆ సంస్థ ప్రతినిధితో కూడా మరికొన్ని విషయాలు తీసుకోవడం జరిగింది। అలాగే సమాజంలోకి వెళ్ళిపోయి సమాజంలో ఉన్న కుల పెద్దలు ఏ మాట ఏ వారి యొక్క సందేశాన్ని ఎలా ఇస్తున్నారో కూడా ఆ విషయం కూడా తీసుకోవడం జరిగింది। నిన్నటి నుంచి ఈ టైం వరకు కూడా అనేక రకాల మంది వ్యక్తులతో ఫోన్ల ద్వారా మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విషయాలు సేకరించడం జరిగింది। అయితే దీనికి వారు ఒక 4 రోజులు సమయాన్ని మాత్రం ఇక్కడున్న వారసులుగా చెప్పుకోవడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో మాకు వీలునామాలు రాశారని చెప్పుకుంటున్నారో 1, 2, 3 వీలునామాలు చూడటం జరిగింది। అయితే దాంట్లో 2 మాత్రం వీలునామాలు ఒకటి అగ్రిమెంటు అయితే ఆటిని పరిశీలన జరిగింది। మా లెక్క ప్రకారం మా మఠ సాంప్రదాయాల ప్రకారం వీలునామాలు చెల్లవు ఎందుకంటే అది వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన విషయంగా అయితే కుదురుతుంది। ఇది మఠ యొక్క పీఠాధిపతి వారి యొక్క నిర్ణయము మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారితో కూడా ఉన్న ఒడంబడికమైన పత్రాలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా మేము తీసుకోవడం జరిగింది। అలాగే కొన్ని అగ్రిమెంట్స్ కాగితాలను అవి కూడా మేము తీసుకోవడం జరిగింది। అలాగే ఈశ్వరీ మఠానికి సంబంధించిన కోర్టు తీర్పులు 6 సంవత్సరాల పాటు జరిగిన కోర్టు తీర్పులు ఆ జడ్జిమెంట్ కాగితాలు తీసుకోవడం జరిగింది। సుప్రీంకోర్టులో జరిగిన విషయాలని వాటిని యొక్క కాగితాలు కూడా తీసుకోవడం జరిగింది। అలాగే ఇవన్నీ అనేక పుకార్లు హల్చలు చేస్తున్న విషయాన్ని కూడా పరిగణ తీసుకుని వారు చెప్పాం అమ్మా కరెక్ట్ అయిన విషయాన్ని మాత్రమే మీరు తీసుకోండి సమాజానికి ఈ గౌరవభావాన్ని మఠ గౌరవాన్ని పెంచేట్లుగా ఉండాలి కానీ ఎక్కడ త్రుంచేట్టుగా కూడా ఉండే అవకాశం లేకుండా ఉండాలని చెప్పేసి వారితో కూడా మేము రిక్వెస్ట్ చేసి చెప్పాం। మీరు దయచేసి ఏయో విషయాల్ని బయటకు చెప్పబాకండి వాస్తవమైన విషయాల్ని ఈగోలు ద్వేషాలు జలసాలు ఈర్ష్యలు అవన్నీ పెట్టుకుని ఇంత మహాక్షేత్రాన్ని మహామఠాన్ని మీరు గొప్పతనంగా తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది। అలాగే మేము 4 రోజుల సమయం వారు కోరారు ఈ 4 రోజుల సమయాన్ని మేము వారికి ఇవ్వడం జరిగింది। ఈలోగా నివేదికని ఒకటి తయారు చేస్తున్నాం అందరి యొక్క భావాలని ఏ విధంగా ఇప్పుడు కూడా హోమ్ మినిస్ట్రీ నుంచి ఒక ప్రతినిధులు కూడా వచ్చి ఇచ్చారు తీసుకున్నాం అలాగే విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అది తీసుకున్నాం ఆర్వై సంఘం నుంచి వారు ఒకటి ఇచ్చారు అది తీసుకున్నాం రెడ్డి సంఘం నుంచి వారు ఒకటి ఇచ్చారు అది తీసుకున్నాం ఆడి ఇప్పుడు ఇంకా కొంతమంది వచ్చి ఉన్నారు వారి యొక్క మన అభిప్రాయం తెలుపడానికి। అయితే ఏది ఏమైనా సరే ఎవరి అభిప్రాయాలు సొంత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టం ప్రకారం కూడా నిర్ణయం తీసుకోబడుతుంది చట్టానికి వ్యతిరేకంగా చేసే అవకాశాలు ఎవరైనా చెప్పుకున్నా అది జరిగే పని కాదు। అసలు మొట్టమొదటిగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వ్యవస్థాపకులుగా ఉన్నారు కాబట్టి ఆయన పరంపరమైన సాంప్రదాయం ఏ విధంగా వస్తుందో ఆ సాంప్రదాయాన్ని ఎంతో ఎలా గౌరవించుకోవాలి అనే విషయాన్ని ఒకటి తీసుకోవాలి ఆ తర్వాత ఎండోమెంట్ యొక్క విధానంతో వీళ్ళకి ఈ మఠానికి ఉన్న అనుబంధ విషయాలు ఏమున్నాయో 2 విషయాన్ని తీసుకోవాలి ఈ 2 విషయాన్ని పరిగణన తీసుకుని దాని యొక్క పరిస్థితుల ప్రకారంగానే వారసులు అనేది పీఠానికి వారసులు వస్తారని చెప్పేసి వారు ధర్మపరంగా ఇక్కడ జరుగుతుందని చెప్పేసి మేము ప్రభాగాఢమైన విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాం ఆ నివేదికను మాత్రం మేము ప్రభుత్వానికి ఎన్నో మినిమిస్టర్ ద్వారా వారికి అందజేస్తాము ఆ తదుపరి అప్పటి వరకు మాత్రం మా ఆలోచన వ్యక్తిగత ఆలోచన దీని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమనం చేస్తాను మొదటి రిఫరెన్స్ మాత్రం ఒకటి మా ఎన్నోమెంట్ గారికి చెప్పకుండానే మినిస్టర్ గారు చెప్పకుండా నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది చాలా చాలా అవసరం అది మాత్రం ప్రప్రదంగా మా స్వామీజీల తీర్పుగా మేము నిర్ణయం చేసి ఇమీడియట్లీగా ఈశ్వరీపీఠానికి ఎలాగైతే ఈవో ఉన్నారో దీనికి కూడా ఈవోని మీరు ఏర్పాటు చేసిన విషయాన్ని మేము ఖచ్చితంగా బల్లగుద్ది చెబుతున్నాం ఎందుకంటే ఈ యొక్క సంస్థ యొక్క ఈ మఠం యొక్క ఆస్తుల పరిరక్షణ కానివ్వండి భక్తుల మనోభావాలను కానివ్వండి అన్ని విషయాలను పరిగణన తీసుకుని ఈ చిన్న గ్రామంలో ఇన్ని రకాల మనోభావాలు ఇన్ని రకాల రాజకీయాలు ఇన్ని రకాల వ్యక్తిత్వాలు అవన్నీ కనపడినాయి కావున ఒక మంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఎందుకంటే దేవాదాయ ధర్మశాఖలో
చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒకల్ని ప్రిపరెన్స్ చేసే అవకాశాన్ని మేము కలగ చేసుకుంటున్నాం. మరి 10వ తారీఖు లోపల ఆ మంచి విషయాన్ని మనం వింటాం. ఈలోగా ఈ నివేదిక అనే నిర్ణయాన్ని చట్ట ప్రకారం ఎలా ప్రభుత్వం తీసుకోవాలో నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. శుభం భూయాత్. ఇప్పుడు మఠాన్ని గౌరవించుకునే ఎవరైనా సరే కోర్టు వరకు వెళ్ళరు. ఆశలు కోరికలు దీని మీద ఆదాయ వ్యవహారాలను దృష్టి ఉన్న వాళ్ళు మాత్రమే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మేము వారికి ప్రార్థిస్తూ చెప్పాం, కోర్టు మెట్లు ఎక్కద్దండి మీ అందరూ కూడా. దానికి ఒక 4 రోజులు సమయం అడిగారు. ఆ తల్లి అడిగారు, వాళ్ళు అడిగారు, 4 రోజులు సమయం వారు అడిగారు. మేము వాళ్ళ సమయం అలాగే అని చెప్పి అందరిని సమీక్ష నిర్ణయం అండి. శివస్వామి అనే ఒక వ్యక్తి నిర్ణయం కాదు, స్వామీజీల వ్యవస్థ యొక్క నిర్ణయంగా మేము తెలియపరుస్తున్నాం. తొందరలోనే పీఠాధిపతి పట్టాభిషేక్తం కూడా అవుతుంది. ఆ పట్టాభిషక్తి మహోత్సవాల్ని ప్రపంచం అందరూ ఆశ్చర్యపోయేట్టుగా 100 మంది పీఠాధిపతులు వచ్చి మేమే చేస్తాము. ఆ విషయాన్ని కూడా పూర్తి విశ్వాసంతో బ్రహ్మంగారు మా బుద్ధుల్లోకి, మనందరి బుద్ధుల్లోకి, ఆ కుటుంబ సభ్యుల బుద్ధుల్లోకి ప్రవేశించి మంచి సద్బుద్ధిని ప్రసాదించుగాక. శుభం భూయాత్. ఈ యొక్క సమస్థానానికి ఒక కోడలుగా, ఒక త్యాగధనురాలుగా, చిన్న వయసులోనే పీఠాధిపతికి భారీగా వెళ్ళిన ఆ తల్లి అటువంటి నిర్ణయాలు తీసుకోరని చెప్పేసి మా నమ్మకం. ఎందుకంటే ఆ పీఠ గౌరవాన్ని, ఎందుకంటే రేపు కళ్యాణం వస్తుంది, కళ్యాణం దగ్గర దంపతులు కూర్చోవాలి, ఈ ఆచార సంప్రదాయం ప్రకారం వివాహం అయి ఉండాలి. మరి ఆ యొక్క ఆచార విధానం దీనికి ఉంది. కానీ అక్కడేమో వారి కుమారుడు మైనరు, మేజర్ కాదు, ఆ ఇబ్బంది ఉంది. ఇదంతా సమాజానికి నవ్వుకునే చేసే వ్యవహారం కాదండి. ఇది మఠ గౌరవానికి సంబంధించింది, ఈ బ్రహ్మంగారి మఠం గ్రామానికి సంబంధించింది. ప్రభుత్వాన్ని కూడా ఇది ప్రెస్టేజ్ ఇష్యూగానే ప్రభుత్వం కూడా తీసుకుంటుందండి. అందుకనే వారు మా నివేదిక అందజేయమని చెప్పి మమ్మల్ని పంపించారు. ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయంతో ఉంది, మంచి జరగాలి, అందరూ ఆమోదయుద్ధంతో ఒక పీఠాధిపతి రావాలి. ఎలా అయితే కాలజ్ఞానం ప్రపంచానికి మొత్తానికి గుణపాఠాన్ని నేపుతూ మార్గదర్శనం చూపుతూ ఏది చెప్పబడిందో అది ఎలా జరుగుతుందని విశ్వాసాన్ని నాస్తికులు కూడా, హేతువాదులు కూడా, అతివాదులు కూడా కాలజ్ఞానం విషయంలో నోరు ఎలా పెడుతున్నారు. అంత గొప్ప కాలజ్ఞాన ప్రాంతంలో కలి ప్రభావం ఈ ప్రాంతంలో పడడానికి వీల్లేదు అనే మాకు ఆలోచన అండి.